अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री गोदादेवीय नमः श्री वेणुगोपाल श्री वेंकटेश्वर परब्रह्मणे नमः जय श्रीमन्नारायण भगवद्बंधुवुलकु शुभाशीस्सुलु श्री वाल्मीकि महर्षि रचिंचिन श्रीमद् रामायणमनंदलि बालकांडलोनि 40వ సర్గము సగర కుమారులు కపిలుని క్రోధాగ్నికి భస్మమగుట. విశ్వామిత్రుడు తర్వాత జరిగిన కథను చెప్పాను. దైవ బలమొచ్చే దోసలైన మిక్కిలి భయపడిన దేవతలతో బ్రహ్మదేవుడు ఇట్లనెను, ఈ సమస్త భూమియు ఏ వాసుదేవునికి చెందినదో అట్టి వాసుదేవుడు కపిలావతారమెత్తి సర్వదా ఈ భూమిని ధరించుచున్నాడు. ఈ సగర కుమారులు కపిలిని కోపగ్నించే భస్మ కాగలరు. ఈ విధంగా భూమి తవ్వబడిన నీయు అల్పాయుష్యులకు నగర సగర కుమారులు నశించదరనియు ఏనాడో నిర్ణయించబడినది అని చెప్పాను. 30 దేవతలను ఇతరులను బ్రహ్మదేవుని మాటలు విని చాలా సంతోషించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. ఈ విధముగా భూమిని బద్దలగొట్టుచున్న సగర కుమారులకు పిడుగు వంటి ధ్వని వినబడిను. అది వారి వినాశనమును సూచించను. ఆ సగర కుమారులందరూ భూమిని తవ్వుకొని చూపోయి ఒక చుట్టూ తిరిగి వచ్చిరి. అశ్వము కనబడలేదు. అంత వారందరూ కలిసి తండ్రి వద్దకు పోయి, తండ్రి, భూమండలమంతయు తిరిగదిమి, బలవంతులైన ఎందరో దేవదానవ రాక్షస పిశాచోరగ కిన్నరులను పరిమార్చిదిమి, ఆ గుర్రము గాని అపహరించిన వాడి గాని కనబడలేదు, ఇప్పుడేమి చేయవలనో ఆలోచించి చెప్పము అని పలికిరి. పుత్రుల మాటలు విని సగరుడు కోపముతో మరలా తవి భూతములను భేదింపము, అశ్వమును హరించిన వాని పట్టుకుని కార్యము పూర్తయిన పిమ్మటనే తిరిగిరండు అని ఆజ్ఞాపించను. తండ్రి అయిన సగరుని ఆజ్ఞను అనుసరించి ఆ 60,000 కుమారులను పాతాళ లోకమునకు శీఘ్రముగా పోయిరి. ఆ ప్రదేశమును తవ్వుచున్నప్పుడు వారికి అజర పర్వతమంత పరిమాణము గల విరూపాక్షముల దిగ్గజము కనబడెను. ఆ దిగ్గజము పర్వత వనాది సహితముగా ఈ భూమినంతను తన సరస్సుపై మోయిచుండును. ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకై శిరస్సును కదుల్చుచుండును. అప్పుడు భూకంపము కలుగుచుండును. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణం చేసి భూమిని పూజించి భూమిని భేదించుకొనుచు పాతాళమునకు పోయేది. పిమ్మట తూర్పు దిక్కున తరువాత దక్షిణ దిక్కును భేదించిరి. దక్షిణ దిక్కునందు కూడా వారు గొప్ప పర్వతముతో సమానమైన మహాపద్మైన మహాగజమును చూసిరి. అది కూడా శిరస్సుపై భూమిని మోయిచుండును. దానిని చూసి వారు చాలా ఆశ్చర్యము చెందిరి. పిమ్మట మహాత్ముడైన సగరుని 6,000 కుమారులు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి పశ్చిమ దిక్కునందు తవ్విరి. మహాబలవంతులైన ఆ సగరపుత్రులు పశ్చిమ దిక్కునందు కూడా పర్వత సమానమైన సోమనస అనేటి దిగ్గజమును చూసిరి. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణములు చేసి కుశల ప్రశ్నలు వేసి ఆ చెట్టు నుండి భూమి తవ్వుకొంచు ఉత్తరమునకు వెళ్ళరి. ఉత్తరం దిక్కునందు వారు మంగళకరమైనది మంచువలే తెల్లగా ఉన్నది భూమిని మోయిచున్నది అగు భద్ర మనడు దిగ్గజమును చూచిరి. సగరుని 6,000 కుమారులను ఆ దిగ్గజమును స్పృశించి ప్రదక్షిణ నమస్కారములు చేసి మరలా భూమిని దవిరి. పిమ్మట ఆ సగర కుమారులందరూ ప్రసిద్ధమైన ఈశాన్య దిక్కుకు వెళ్ళి రోషముతో భూమిని దవిరి. భయంకరమైన వేగము గొప్ప బలము గల ఆ మహాత్ములు అందరూ అచ్చట కపిల రూపంలోనున్న సనాతన పురుషుడైన శ్రీ మహావిష్ణువును అతని సమీపమున గడ్డిమేయిచూ తిరుగుచున్న అశ్వమును చూచి చాలా సంతసించరి. వారు అశ్వమును గుర్తించరి. వారు కళ్ళు కోపము చెర్రబారినవి. గొన్నపొమ్మలను నాగళ్లను వృక్షములను శిలలను ధరించి ఆగుమాగుము అని పలుకుచు ఆ కపిలుని మీదకి పరిగెత్తుకు వెళ్ళి, ఊరి దుర్బుద్ధి, నీవు మా యజ్ఞాశ్వమును హరించినావు, మేము ఎవరనుకుంటేవి సగర చక్రవర్తి కుమారులము అని నిందించిరి. కపిలుడు వారి మాటలు విని కోపావిష్టుడే హుంకారము చేసను. మహాత్ముడైన ఆ కపిలుడు హుంకరించగానే ఆ సగరపుత్రులందరూ భస్మమైపోయేది. శ్రీమద్ రామాయణమందుల బాలకాండలోని 40వ సర్గము సమాప్తము.